आवेदन तो कूड़क युवक सम्मेलन का भावस्ट दाख अद्यक्षता वह मित्रुड़ शिवानंद स्वामी गारु मुख्य अतिथि पेदू प्रोफेसर कोवनराम गारु प्रेस क्लब मल्ला इटువంటి आवेदन तो కూడినటువంటి సమావేశము జరగకూడదు అనే ఆలోచనతో ఒక అకుంఠిత దీక్షతో మీ అందరి గుండె చప్పుడుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అడుగులేస్తూ ముందుకు పోతూ రాబోయే రోజులు మీ అందరి కూడా ఆదర్శవంతంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మా అందరి ప్రియతమ నాయకుడు మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రియాజు మా సోదరుడు వినాయక్ రెడ్డి గారు వెంకటపల్ రెడ్డి గారు మా దయాకర్ గారు మిగతా అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ మధ్యనే నేను యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ తీసుకొని బయటికి వచ్చిన యూనివర్సిటీలో చాలా సంవత్సరాలు ఉన్నా సేమ్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆవేదన పూర్తిగా తెలిసిన వాడిగా అనుభవించిన వాడిగా आर्ट्स कॉलेज नीचे गड्ढ मीदी लाइब्रेरी होते आत क्रम जीवित एन रकल उड़दुड़कों तलद कष्ट संपादी पंपस्ना डबूल सरपोक इन संवसरा ने पंपाल तलद आवेदन चंदे मानसिक वेदन तो प्रिपेर सदर्भम నేను కూడా అనుభవించినందుకు ఎందుకంటే దాన్ని ఇంకా ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నాకు తెలుసు ఇక్కడ చాలా మందికి కన్నీటి పర్యంతమయ్యేటువంటి దృష్టాంతాలు కూడా చాలా ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలైంది ఏ ఆర్ట్స్ కాలేజ్ ఏ లైబ్రరీ ఏ చిక్కడపల్లి లైబ్రరీ ఏ అశోక్ నగర్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఆవేదనతో తెలంగాణ రాష్ట్రం వస్తే నా తల్లిదండ్రి ఊర్ల గాని నేను ఇక్కడ గాని నా సహచర మిత్రులు ఎవరు కూడా आवेदन तो उड़ेमो नमक विश्वास तो चीन पोराट फल तेलंगाना राष्ट्र में प्रेस क्लब मिला नव युवक देश भविष्य इटंती देश भविष्य तेलंगाना आस्ति अट्ठावे तेलंगाना आस्ति तेलंगाना भविष्य मल्ल आवेदन तो कूड़ी ऊर के एट्लोवाले तलद्लुक मुखमे चूप्चाले ऊर्जा बस दिगो ट्रेन दिगो ऊर्जे मम्मी ऊर्जा जनाल प्रश्न एम सामधानी मानसिक वेदन तो उन्नर की रेडूत विज्ञप्ति चयदल इतक मुझे चला विषया चपनार श्लोकाल रूप में यानी कोटेशन रूप में का आवेदन एन रखा विवरी अभी का मन चरत्र विद्यार्थी युवक अंटे समाज में नेटी समाज में అది ప్రజాస్వామిక సమాజం కావచ్చు లేకపోతే కల్వకుంట్ల కుటుంబ పరిపాలనా సమాజం కావచ్చు కానీ ఎటువంటి సమాజాన్నైనా మార్చగల శక్తి ఉన్న ఏకైక సెగ్మెంట్ హీరో సమాజంలో ఏకైక దశ ఏందంటే యువకులు విద్యార్థులు మీరే దాన్ని చేంజ్ చేయగలుగుతారు మీ జీవితాల లోపలే అత్యంత కఠినమైన గడియలు గడుపుతున్న మీరు కూడా ఇప్పుడు తిరుగుబాటు చేయకపోతే తిరగబడకపోతే ఎదిరించకపోతే పోరాటం చేయకపోతే న్యాయం జరిగే వరకు అలపెరగని లక్ష్యం వైపు దూసుకుపోకపోతే ఇంకెవ్వరు కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయలేని దురదృష్టకర దౌర్భాగ్యపు పరిస్థితులు వచ్చిన పూర్తిగా రాజ్యాంగబద్ధ వేదికలన్నీ కల్లకుంట్ల వేదికలుగా మారినాయి అది పోలీసు కావచ్చు న్యాయశాఖ కావచ్చు టిఎస్పిఎస్సి ఇంకేదన్నా కావచ్చు పూర్తిగా కల్వకుంట్ల కుటుంబ కనసైగల్లో కొనసాగుతున్నటువంటి వ్యవస్థలను పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలుగా తీసుకురావాలనే శక్తి సామర్థ్యము మానసిక సమతుల్యత గాని ఆ ఆలోచన గాని ఆ ఇంటెలిజెన్స్ గాని ఆ ఓపిక సహనం గాని ఉన్న ఏకైక సెగ్మెంట్ అది యూత్ స్టూడెంట్స్ మీరే గనుక అటువైపుగా అడుగులేయండి ఆ అడుగుల్లో తప్పకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా మా కాంగ్రెస్ పార్టీ తరపున మా అధ్యక్షులు మీకు తెలుసు అటు యువకుడు ఇంకో రకంగా పెద్ద ఆయన అటు ఇటు గాని మా అధ్యక్షుడు ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా ఎక్కి దుంకాలన్నా దుంకి తర్మాలన్నా ఏది ఇయ్యాలన్నా అన్ని రకాలుగా అన్ని వర్గాలకు యాక్సెసిబుల్గా ఉండే అధ్యక్షుడు గారు రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరి ఆవేదన మీ అందరి గుడ్డే చప్పుడు మీ అందరి కడుపులో ఉన్న మంట తీర్చడానికి ప్రయత్నం చేయడం మేమందరం కూడా భాగస్వాములు అయితే మా అధ్యక్షుడి గారి నాయకత్వంలో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఒక మంచి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మళ్ళీ చెప్తా ఉన్నా ఇట్స్ పవిత్రమైన కార్యక్రమం మీ కొరకే కాదు నీవు
ఒక ఏడాదిలోనో కోదండ రామ్ సారో రేవంత్ రెడ్డి గారో ఇంకెవరో ప్రయత్నం చేస్తే మీరు గడ్డ కొడుతున్నచ్చు. కానీ మీ తరతరాలు మీ నెక్స్ట్ జనరేషన్స్ మీ తమ్ముళ్ళు కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఇంకోటి జనరేషన్ తరతరాల తలరాతలు మార్చగలిగే ఉద్యమం ఇది. ఈరోజు ఈ ఉద్యమం సక్సెస్ అయిందంటే జనరేషన్స్ అన్నీ కూడా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. కనుక ఈ ఉద్యమాన్ని పవిత్రమైన ఉద్యమాన్ని ముందు తీసుకోవడంలో అందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.